హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిస్ తెలుగిల్లు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్ లేని సాంబార్. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనము సాంబార్కి ఒక బౌల్ను తీసుకొని అందులో నానబెట్టిన కందిపప్పు వాటరు వేసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. నేను చేసే ఈ సాంబారు మనము సాంబార్ పొడి వేసి చేసే సాంబార్ టేస్టీ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా సాంబార్ పౌడర్ లేనప్పుడు ఇలా మనము సాంబారు చేసుకోవచ్చు. కందిపప్పు 70% బాయిల్ అయిన తర్వాత మనము ఇందులో వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. సాంబార్కు ఏవేవి వేసుకోవాలో అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మునక్కాయలు క్యారెట్టు వేస్తున్నానండి. ఇప్పుడు మనము సాంబార్కు సరిపడా ఆనియను, పచ్చిమిర్చి, మనం ఏవైతే వెజిటబుల్స్ వేస్తామో అవిను, నేనైతే క్యారెట్టు మునక్కాయలు వేస్తున్నానండి. కొన్ని టమాటాలు యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ వేయాలనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనము దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మన వెజిటబుల్స్ కొంచెం ఉడికాయండి. ఇప్పుడు మనము సరిపడ కారం యాడ్ చేసుకోవాలి. మనము ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, సో దాన్ని చూసుకొని సరిపడ కారము యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము బాయిల్ చేసుకోవచ్చండి. టేస్ట్ ఏమీ మారదు. పోపు వేసిన తర్వాత మనము వాటర్ యాడ్ చేసుకోవద్దు. మనము లిడ్ క్లోజ్ చేసుకొని జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. మూత తీస్తుంటేనే సాంబారు సూపర్ స్మెల్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఈ సాంబార్కు మనము సపరేట్గా కందిపప్పు బాయిల్ చేసుకొని దాన్ని మళ్ళీ పప్పు కుత్తితో మెత్తగా చేసుకోని అవసరం లేదండి. నేను కందిపప్పు వచ్చేసి మొలక బ్యాలు వాడానండి. సో కొంచెం టైం పట్టింది బాయిల్ అవ్వడానికి. ఇప్పుడు నేను పచ్చికరివేపాకు డైరెక్ట్గా ఇందులోనే వేస్తున్నానండి. తర్వాత పులుపుకు సరిపడా చింతపండు వాటరు వేస్తున్నాను. సో కరివేపాకు ఇలా వేయడం వల్ల సాంబారు చాలా టేస్టీగా ఉంటుందండి. చింతపండు వాటర్ వేసిన తర్వాత జస్ట్ మనం ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి ఈ సాంబార్ను. ఇప్పుడు కొంచెము కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. సాంబార్ను ఈ విధంగా చేయడం వల్ల మనకు మునక్కాయలు అనేటివి సప్పగా ఉండవండి. చాలా టేస్టీగా పులుపు ఉంటుంది, కారం ఉంటుంది, సాల్ట్ అన్నీ బాగా పడతాయండి. మునక్కాయలకు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనము ఇందులో కొంచెం మిరియాల పొడి వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూను సరిపోతుంది. సాంబార్కు తగ్గట్టుగా వేసుకోవాలి టేస్ట్. సో మన సాంబార్ ఫైనల్గా వచ్చేసిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం పోపు పెట్టుకొని ఈ పోపును మనము ఆ సాంబార్లో యాడ్ చేస్తాం. సో ఈ పోపుకు కావలసిన పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. కరివేపాకు మనం ఆల్రెడీ వేసాము, ఇందులో వేయడం అవసరం లేదు. సో ఓన్లీ వెల్లుల్లి, ఎండుమిర్చి, పోపు యాడ్ చేయాలి. ఈ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే మ్యాక్సిమం సాంబార్ పౌడర్ వేయకుండా ఇలానే చేసుకుంటామండి. పోపు వేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. సో మన టేస్టీ టేస్టీ సాంబారు రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ సాంబార్ను మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే.
మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.